నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రభుత్వ విధానాలతో ఏపీని ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామన్న సీఎం, అన్ని రంగాల్లో 30 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యమని ప్రకటన. మండలిలో బడ్జెట్పై చర్చ వేళ అధికార విపక్షాల వాగ్వాదం, గతంలో నిండు సభలో తన తల్లిని అవమానించారని వైసీపీపై లోకేష్ ఆగ్రహం. ఉపసభాపతి స్థానానికి రఘురామ నిండుతనం తెచ్చారన్న సీఎం, నాడు వేధించిన వారే నేడు సభలో అడుగుపెట్టలేదన్న పవన్. అసభ్య పోస్టులపై పోసాని శ్రీరెడ్డిలపై కేసులు నమోదు, సజ్జల భార్గవరెడ్డి వర్రా రవీందర్ రెడ్డిపై మరో అట్రాసిటీ కేసు. ఎదుటివాళ్లను క్షోభ పెట్టే పోస్టులు పెడితే అరెస్టు చేయరా, ముందస్తు బెయిల్ కోరిన నిందితుడికి హైకోర్టు సూటి ప్రశ్న. ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం, దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించిన డొమినికా. ఢిల్లీలో తీవ్రస్థాయికి చేరుకున్న వాయు కాలుష్యం, రేపటి నుంచి భవన నిర్మాణ కూల్చివేత పనులపై నిషేధం. 17,000 మంది సిబ్బందిపై వేటుకు సిద్ధమైన బోయింగ్, నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఉద్యోగులకు పింక్ స్లిప్పులు,